తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ఒక అతిపెద్ద బాధ్యత చంద్రబాబు గారితో పాటు నారా లోకేష్ గారు ఇద్దరు ఇప్పుడు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఎందుకంటే పార్టీలో పార్టీ శ్రేణులు కానివ్వండి సీనియర్ నేతలు కానివ్వండి చాలా వరకు సపోర్ట్ చేయట్లేదు తెలుగుదేశం పార్టీకి అనే ప్రచారం జరుగుతోంది ఎటువంటి టీడీపీకి చెందిన కార్యకలాపాల విషయంలో కానీ పార్టీ నిర్వహించే కొన్ని కార్యక్రమాలు అంటే జూమ్ యాప్ల్లో తప్ప చాలా విషయాల్లో చాలామంది పాల్గొనట్లేదు పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది గత గత కొద్ది రోజులుగా సో ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు ఇంకా రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది సో జిల్లాలు పర్యటన నిర్వహించేందుకు చంద్రబాబు గారు సిద్ధమయ్యారు అనేది అయితే ఇక్కడ రెండు పాయింట్లు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు కలిసి జిల్లా పర్యటన చేస్తారా లేదంటే చంద్రబాబు గారు సింగిల్గా పర్యటన చేస్తారు చంద్రబాబు గారు ఒక ప్రాంతం నారా లోకేష్ గారు ఒక ప్రాంతంలో పర్యటన చేస్తారనేది అయితే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి యాత్రను ఈ పర్యటన ప్రారంభించాలి ఎందుకంటే జిల్లాల వారి పర్యటన కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టాలి అనేది అయితే కొంతమంది నెల్లూరు జిల్లా నుంచి మొదలు పెట్టాలి అనేది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఇది మొదటి పర్యటన అవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేతది జిల్లాల వారి పర్యటన నెల్లూరు నుంచి మొదలు పెట్టాలి అనేది కొంతమంది శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాలి కొంతమంది టీడీపీ శ్రేణులు ఆయన ముందు ఒక వెనపాన్ని అయితే ఉంచారట కానీ చంద్రబాబు గారి ఆలోచన మాత్రం అమరావతి నుంచి ప్రారంభించాలి అక్కడి నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది అమరావతి రైతులకు కూడా మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే అమరావతి రాజధాని వాళ్ళ నిర్ణయం కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారంటే ఇదే నేపథ్యంలో నారా లోకేష్ గారు కూడా టూర్కి రంగంలో దిగుతున్నారు ఆయన కూడా వరుస పర్యటనలు చేయబోతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళి దానికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి ఒక దానికి సంబంధించిన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారంటే ఇప్పటికే వరద బాధిత ప్రాంతాల్లో నారా లోకేష్ గారు గతంలోనే పర్యటించారు ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విధానాలను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు అని అంటే ఒక పక్క చంద్రబాబు గారు జిల్లా పర్యటన ఇంకో పక్క వరద బాధితులను పరామర్శించేందుకు నారా లోకేష్ గారు పర్యటన మరి మొత్తం పసుపు ఏంగా మారుతుందో ఆంధ్రప్రదేశ్ అంతా ఏం జరుగుద్దనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి